సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. అందరూ బాగా వ్యాధి నిరోధక శక్తి పెరిగే ఫుడ్ చెప్పండి అని అంటున్నారు కదా, అది ఒకటను. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాక ఫుడ్ దొరకటం, ఇప్పుడున్న కర్ఫ్యూలో వీటిల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. పొద్దుపొద్దున వెళ్ళే వాళ్ళకి దొరుకుతుంది, లేకుంటే పాపం చాలా షాపులు తిరగాల్సి వస్తుంది, మళ్ళీ బయట భయం, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇదే తినాలి ఇదే చేద్దామని అలవాటు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళకి దొరకట్లేదు కదా. కొంచెం తక్కువ అమౌంట్తో రవ్వల్లాంటివి, ఓట్స్ లాంటివి, ఇలాంటి దాంతో మంచిగా వ్యాధి నిరోధక శక్తి పెరిగేలాగా మంచి డైట్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా తీసుకునేది చెప్తామని నిర్ణయించుకున్నానండి నేను. కాబట్టి ఈరోజు మనం ఓట్స్తో చక్కగా పొట్ట ఫుల్గా హ్యాపీగా వెరైటీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధి నిరోధక శక్తిని పెరిగించే, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, మనం శక్తి ఉండడానికి, వీటన్నిటికి ప్రోటీను, ఇవన్నీ ఉండే ఒక ఐటెం మనం చేస్తున్నాం. హ్యాపీగా కూల్ కూల్గా తినొచ్చు. ఇంకా ఇప్పుడు మనం చేసే ఈ పరిస్థితుల్లో మనలో ఉన్న ధైర్యం సన్నగిల్లినప్పుడే మనకి ఏ రోగమైనా వచ్చిద్దండి. కాబట్టి మనం మంచి డైట్తో పాటు మనలో ఉన్న శక్తిని ఎప్పుడూ సన్నగిల్లించొద్దు. ఎందుకంటే అయ్యో మనకు పని చేయట్లేదు కాబట్టి శాలరీ రాదే, నెక్స్ట్ ఏంటి అనేది తర్వాత అండి. ఇప్పుడు మనకి ఇంట్లో దొరికే చిన్న చిన్న తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంట్లో దొరికేది ఓట్స్. ఓట్స్ గురించి అందరికీ అవగాహన ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఓట్స్ బాగా తినటం స్టార్ట్ చేశారు అందరూ. అందులో షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినటం స్టార్ట్ చేశారు. ఈ ఓట్స్ అండి 1/2 కప్పు వేయించుకున్నాను, వేయించి పొడి చేసుకున్నాం అన్నమాట. వేయించాం, పొడి చేసుకోలేదు, వేయించాను. ఇవి వచ్చేసి బ్లూబెర్రీస్, ఇవి కూడా బాగా, ఇది డ్రైడ్ బ్లూబెర్రీస్ అండి. ఇవి రాగా దొరకటం కొంచెం కష్టము, ఇలానే దొరుకుతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్ సి ఎక్కువ ఉండిద్ది. విటమిన్ సి ఉన్నది పులుపు అనుకుంటాం, కానీ సి విటమిన్ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా ఉండేది. ఇప్పుడు మనకి అది కావాలి కాబట్టి అవి. ఇవి వచ్చేసి చియా సీడ్స్ 1 స్పూను. ఈ చియా సీడ్స్ ఏం చేస్తాయో మొన్న మనం చియా సీడ్స్ గురించి, సబ్జా గింజల గురించి చూసామండి. దీంట్లో కూడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండిద్ది, ఎముకల పుష్టి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, A to Z దాంట్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి గ్రీక్ యోగట్, ఇది బయట దొరికిద్దండి. ఇది 70 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది కూడా చాలా రిచ్ ప్రోటీన్ యోగట్ ఇది. ఇంకా ఇది ప్రోబయోటిక్ అన్నమాట, అంటే మన జీర్ణాశయంలో గుడ్ బ్యాక్టీరియాని పెంచింది. దానివల్ల జలుబులు, తుమ్ములు, దగ్గులు రాకుండా జీర్ణశక్తిని బాగా పెంచే గుడ్ బ్యాక్టీరియాని పెంచే యోగట్ అన్నమాట ఇది. ఇందులోకి బాదం మిల్క్ వేసుకుందాం. బాదం మిల్క్ కొన్ని మన ఇంట్లో కూడా బాదం మిల్క్ తయారు చేసుకోవచ్చండి. ఈ బాదం మిల్క్ మేము బయట కొనుక్కొచ్చాము. ఇందులో ఏంటంటే సన్ఫ్లవర్ బాగా, మనకి సన్ఫ్లవర్లో వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా ఉండేది. వ్యాధి నిరోధక శక్తి పెంచే గుణాలు ఎక్కువగా సన్ఫ్లవర్లో ఉంటాయి అది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం తేనె వేసుకుందాం. దీనిలో 94% ఏదో ఆల్కహాల్, అదే చీ ఆల్కహాల్ కాదు, ఫ్రెష్ ఆల్మండ్స్ అను, సన్ఫ్లవర్ సీడ్స్, కోకోనట్ ఫ్లవర్ నెక్టర్ అంట. కోకోనట్ ఫ్లవర్ చాలా మంచిది, అంటే కోకోనట్ ఫ్లవర్లో ఉన్న అది తేనె. ఇదిగోండి 1 స్పూను తేనె. నోరు ఊరిపోతుంది కదండి, టేస్ట్తో పాటు మనకి మంచి శక్తినిచ్చే ఫుడ్. ఇంకా దీనిలోకి బాదం పప్పు వేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఈ బాదం వచ్చి సన్నగా కట్ చేసుకుందాం. చెప్పుకున్నాం కదండి ఈ బాదము దేశవాళీ బాదం, మన సేమ్ బాదం అంటారు కదండి, అంటే మన పల్లెటూరులో మనం చిన్నప్పుడు
కింద పడితే తినేసి ఆ పైన తొక్కంతా తినేసేవాళ్ళమే. ఆ నోరంతా ఎర్రగా వచ్చేది. నాలుక కావాలని పెదాలకి రాసుకునేవాళ్ళం లిప్స్టిక్ లిప్స్టిక్ అని. అప్పుడు లిప్స్టిక్ అనేవాళ్ళం కాదండి, అప్పుడు ఏదో అనేవాళ్ళం, మర్చిపోయా లిప్స్టిక్ లిప్టిక్ 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 అనుకొని పూసుకునేవాళ్ళం అండి అప్పుడు. అలా కలర్స్ అలా పూసుకోవాలంటే ఇష్టం, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళే కాదు కదా. ఇప్పుడంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి అలవాటు అయిపోయింది. కానీ అలా పూసుకొని తర్వాత అంతా తిన్నాక బండ పెట్టి పగలగొడితే పొడవుగా ఇలాంటివి వస్తాయండి. ఇప్పుడు ఇలాంటివి మనకి దొరకాలంటే కష్టమే, కాకపోతే నేను తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈ ఫుడ్ నా కోసం. ఇదేంటంటే ఓవర్ నైట్ ఓట్స్ ఫుడ్ అన్నమాట. ఇది రాత్రిపూట కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, ఈ బౌల్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దు పొద్దునే బ్రష్ చేసుకొని తినాలన్నమాట. దీన్ని ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ కూల్ కూల్గా తింటే చాలా బాగుండేది. కాబట్టి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చాలని రూల్ ఏమి లేదు. కాకపోతే ఏంటంటే మనము మంచిగా శక్తినిచ్చే ఫుడ్డు, మనకి మేలు చేసే ఫుడ్డు, మనకి మేలు చేసే మాటలు కొంచెం చేదుగా తినబుద్ధేక వినబుద్ధేక ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. కానీ ఇది అలా ఉండదు. ఎప్పుడు తినని వాళ్ళకి ఒకవేళ అలా అనిపించవచ్చు, ఓట్స్ కొంచెం జిగురుగా ఉంటాయి కదండి అందుకని. కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది, మీకు చెప్పాలనిపించింది. ఈ టైంలో మనందరికీ ఇలాంటి ఫుడ్ అవసరం కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి చెప్తున్నానండి. సరిపోద్ది ఇది, మనం పొద్దు పొద్దున్నే బ్రష్ చేసేసాక, మన వాళ్ళందరూ సొంటి కాఫీ తాగేసాక దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే ఆరాంగా కూల్గా మంచి ప్రోటీన్తో వ్యాధి నిరోధక శక్తితో హ్యాపీగా ఆ రోజంతా గడిచిపోయేలాగా చక్కగా పిల్లలకి అలసిపోకుండా రకరకాల వెరైటీస్, రకరకాల ఐడియాస్తో పిల్లలకి మనం ఇంట్లో ఉన్న ఫుడ్తోనే, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మంచి మంచి ఫుడ్ తయారు చేసి పెట్టవచ్చు అన్నమాట. అంత బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేసిద్ది. చాలా ఎందుకో నాకైతే ఏదో ఈరోజు కొత్త ఫీల్, గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది తింటే. మరి మీకు కూడా ఆ ఫీల్ వస్తుందంటే, వచ్చింది అని అంటే ఇలాంటి తయారు చేసుకొని మీరు కూడా తింటున్నారు అని అంటే నాకు కూడా తెలియజేయండి ఆ ఫీల్ మీకు కూడా వచ్చిందా లేదా అని. ఇప్పుడు దీని మీద బ్లూబెరీస్ కొంచెం డెకరేషన్కి వేసుకోవాలండి. ఇవి కలర్ వస్తాయి, బ్లూగా వస్తాయి. ఇలా వేసేసుకొని పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో పొద్దు పొద్దున్నే, ఎప్పుడు తెల్లారిద్దామని ఎదురు చూస్తుంటా మధ్య మధ్యలో. అంటే అంత బాగుండేది, నేను తిన్నాను కాబట్టి నాకు ఆ టేస్ట్ తెలుసు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, మార్నింగ్ మార్నింగ్ తింటాను. మీకు కూడా మార్నింగ్ చూపించమంటే చూపిస్తాను, లేకపోతే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదండి, మీకు మార్నింగ్ తప్పనిసరిగా చూపిస్తాను, నేను తింటూ చూపిస్తానండి. చాలా హెల్దీ ఫుడ్. ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటే చేసుకోండి. అయ్యో మాకు బ్లూబెర్రీస్ లేవు కదా అన్నారనుకోండి, మీకు ఇంకొక ఐడియా. అయ్యో మాకు మీరు కొన్నాలాంటి, మీరు చేసిన లాంటి మిల్క్ లేవు కదా అన్నారనుకోండి, ఇంకొక ఐడియా. ఇప్పుడు అందరికీ ఓట్స్ ఉన్నట్టుగానే బాదం పప్పు కూడా ఉంటున్నాయి, నానబెట్టేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. బాదం పప్పులో నుంచి తెల్లటి వాటర్ వస్తాయి. ఎట్లా, ఒక 100 గ్రాములు బాదం పప్పు నానబెట్టుకోండి, ఒక 1/2 లీటర్ మీద కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసి ఒకసారి కడిగి పెట్టేసి 1/2 లీటర్ మీద కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసుకొని మిక్సీ పట్టేయండి. బాగా తొక్క కూడా తీయాల్సిన పని లేదు. పట్టేసి దానిలో తేనె కలిపేసేయండి. అంటే మిక్సీ పట్టేసినాక ఒక గుడ్డలో వడగట్టి దానిలో తేనె కలిపేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి కాయకూరదు. ఇంకా మనకి ఈ గ్రీక్ యోగర్టే ఉండాల్సిన పని లేదు, మన యోగర్ట్లో కూడా బాగా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా దీని బదులు మీరేం చేస్తారంటే అరటిపండు. అరటిపండు చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. అరటిపండుని బాగా ఒక స్పూన్తో మెదిపేయండి, దానిలో ఓట్స్ వేయండి, దానిలో ఇవి వేసుకోండి, దానిలో యోగర్ట్ వేసుకోండి, మీరు తయారు చేసుకున్న బాదం వేసుకోండి, హనీ వేసుకోండి, ఇలా కలుపుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, తినండి. ఇంకా కావాలంటే కోకో పౌడర్ వేసుకోండి, చియా సీడ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే సబ్జా కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న దాంతో మనం ఒకటి చెప్పామంటే దాని ప్రకారం ఐడియాతో ఫాలో అయ్యామంటే కొంతవరకు మనం చాలా ఆరోగ్య పరిస్థితుల్ని మనం మనమే మెరుగుపరుచుకుంటున్నట్టు అన్నమాట. కాబట్టి ఇది రేపు నేను పొద్దు పొద్దున్నే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మీకు చూపిస్తాను స్పూన్తో నేను తింటూ.
ఇదిగండి నేను రాత్రి ఇలా పెట్టాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూత ఉండాలి కదా అందుకని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పించ్ సాల్ట్ ముందుగానే వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు, ముందు వేసుకుంటే బాగా మెల్ట్ అవుతుంది. ఒక పించ్ సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఐస్ క్రీమ్ లాగా వచ్చింది కదా, హ్యాపీగా మనం తినడానికి చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ ఫుడ్, మనసు ప్రశాంతంగా, పొట్టలో చల్లగా, చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు కలుపుతున్నానంటే సాల్ట్ వేసాను కాబట్టి కలుపుకుంటున్నాను. ఈ బ్లూబెర్రీస్ తగులుతూ అక్కడక్కడ బాదం పప్పు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉండేది. సూపర్, మీరు కూడా చేసుకోండి. ఇదేంటంటే ఇప్పుడున్న దానిలో అన్నీ ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి, కొన్ని అయితే మనం వెళ్ళేటప్పటికి దొరకట్లేదు. అలాంటి టైంలో మన ఇంట్లో ఉన్న దాంతోనే చక్కగా చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ని పెంచిద్ది, దాంతోపాటు మనకి కడుపులో చల్లగా పడి ఉంటుంది, ఎక్కువసేపు ఆకలేదు, మంచి ఆరోగ్యం, ప్రోటీన్ ఫుడ్ పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు అన్నమాట. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచేది ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ.